నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. వెంటనే పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని కిష్టాపూర్, అన్నారం, చించోలి గ్రామాల పరిధిలో కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని అన్నారు. వడగండ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు, దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు, ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగిలలే, కలీకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికి వచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడులన్నీ బోడి పాలైపోయినాయి, భూమి పాలైపోయినాయి. నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది, వారి బాధను అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను, ఏడీ గారితో. వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం కానీ కొంతన్నా కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు పంపిస్తాం, వెంటనే పంపిస్తామని చెప్పారు.